హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట అప్పుడు వర్షాలు పడకముందు మాకు ఈవినింగ్ టైంకి మా వదిన వాళ్ళు మాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇంటికి వచ్చారనమాట ఇంకా ఆ రోజు ఇంకా మేము డిన్నర్ చేసేసి బయటికి వెళ్దాము మా నాని వాళ్ళ కజిన్ సిస్టర్ అనమాట ఎలాగైనా మా తమ్ముడిని బయటకి తీసుకెళ్దాము బ్యారేజ్ దగ్గరికి అటు ఇటు తిప్పితే కొంచెం బాగుంటుంది అని చెప్పింది సరే కదా వెళ్దాం వదిన అని నేను కూడా అనమాట ఇంకా బయలుదేరాము ఇంకా నైట్ అయితే ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా క్రీమ్ స్టోన్కి వచ్చాము అంతకుముందు వాళ్ళ డాడీ మమ్మల్ని మిట్నట్ ఇలాగే తీసుకొచ్చేవాళ్ళు ఇంకా బాగా అలవాటు అనమాట కానీ ఇప్పటికీ ఏదోలాగా బయటకు వెళ్తున్నాం అది చాలా హ్యాపీనెస్ ఉంది నేను ఇంటికి వచ్చిన తర్వాత తిన్నాను అదే నా ఐస్ క్రీము అప్పటికే సగం కరిగిపోయింది అనమాట ఇంకా అదంతా అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయింది వర్షాలు స్టార్ట్ అయిపోయి అసలు బయటకు అడుగు కూడా పెట్టలేనంత వర్షం అనమాట ఇంకేలోపు లోపల రోజు మార్నింగే నాకు కాల్ వచ్చింది మా మేనత్త చనిపోయారని ఊరి నుంచి కాల్ వచ్చింది అనమాట వాళ్ళైతే నువ్వేం రావద్దు నీకు చెప్పాలి కదా అని ఇన్ఫార్మ్ చేశాను అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది మళ్ళీ ఆ మనిషి మొహం నేను చూడలేను కదా మా మేనత్త సొంత అమ్మ వాళ్ళ అన్న భార్య మళ్ళీ మళ్ళీ నేను నాకు చాలా ఇష్టం అనమాట ఆవిడంటే ఎలా అయినా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ వర్షము చాలా ఎలా అని ఇంట్లో చెప్తే వెళ్ళినా మళ్ళీ చూడలేము కదా అని చెప్పేసి అన్నారు అనమాట ఈలోప మా కవింద బ్రదర్ ఉన్నారు మాకు దగ్గరలోనే ఉంటారనమాట ఇంకా బస్సుల్లో అలా అయితే మనకి చాలా టైం పట్టేస్తుంది నేను అప్ అండ్ డౌన్కి కారు మాట్లాడుతున్నాను వస్తావా అన్నారు ఇంకా వెంటనే బయలుదేరిపోయాను అనమాట చూసేసి వెంటనే రిటర్న్ అయిపోయాం ఇంకా దారిలో ఒక చోట ఆగి ఇంకా వెళ్ళేటప్పుడు ఒక టీ తీసుకున్నాం అంతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లేట్ అయిపోతుంది వర్షము మళ్ళీ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయినప్పటికీ ఫైవ్ ఇంటికి వచ్చినప్పటికీ సిక్స్కి వెళ్ళా ఇంటికి వచ్చేసామన్నమాట సేఫ్ గా ఇంటికి వచ్చేసాం ఇంకా అంతే అండి క్రిస్మస్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో పడతాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి